హలో, గుడ్ మార్నింగ్. కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు కేజీ 155. సంవత్సరం అంతా నిలవకనమాట కందిపప్పు. ఇది బాగా 2-3 రోజులు ఎండిపోతే దీన్ని మనం ఏమన్నా ఉంటే ఏరుకోవడం, లేకపోతే శుభ్రంగా ఒకసారి చెరుక్కొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కావలసినంత చిన్న డబ్బాలోకి తీసుకోవడమే. పొట్టు పెసలు ఇలా మొత్తం పెసల కింద తీసుకుంటే పురుగు పడుతుందన్నమాట. అందుకని ఇలా పొట్టు పెసలు బద్దలు తీసుకుంటానన్నమాట. సంవత్సరానికి ఉండాలంటే మామూలుగా గుళ్ళు లాంటివి తీసుకుంటే ఏ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, నిల్వ కాబట్టి ఇలాగా పొట్టు పెసలు తీసుకుని సంవత్సరానికి నిల్వ ఉంచుతాను. ఇది కేజీ 115 పడింది. బాగా ఎండిపోయాక ఇలా పుల్లలు అవి ఉంటే కొంచెం ఏరుకొని ఒకసారి చెరుక్కొని ఏమీ లేకుండా నీట్గా అక్కడక్కడ చిన్న నల్లబద్దలు ఉన్నాయి, ఇవన్నీ తీసి శుభ్రం చేసుకుని ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకొని కావలసినంత తీసుకోవడం. ఎప్పుడన్నా మనం టిఫిన్ ఏమీ లేదు, గమ్మున ఏమీ వేయలేదు పిండి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ప్రొద్దుటే లేచిన వెంటనే నానబెట్టేస్తే ఒక గంటలో నానిపోద్ది, పెసరెట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తెలుసు కదా మీకు పెసల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మొక్కల ఆధారితంగా వచ్చే గింజ కాబట్టి మనకి ఎటువంటి బ్యాడ్ జరగదు, మనకి చాలా మంచిది. పిల్లలకు ముఖ్యంగా పెసరెట్టు పెట్టడం చాలా మంచిది. శనగపప్పు, శనగపప్పు కేజీ, ఇది కూడా సంవత్సరానికి 40. ఇది 85 పడింది. ఇది కూడా బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఏ పప్పులు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కదా మనకి, అందుకని ఇలాగ సమ్మర్లోనే కొనుక్కొని మనం జాగ్రత్త చేసుకోవడం వల్ల మన బడ్జెట్లో ఈ పప్పుల రేట్లు కొంత తగ్గుతాయి. పెసరపప్పు, చాయ్ పెసరపప్పు, ఇది కేజీ 120 పడింది. ఇది కూడా 2-3 రోజులు బాగా ఎండాలి. ఈ పప్పులన్నీ 2-3 రోజులు బాగా ఎండబెట్టుకొని చెరుక్కొని స్టోర్ చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.